ఒక దివంగత ప్రధాని కొడుకు పార్టీని గెలిపించలేక, పార్టీని నడపలేక, పార్టీని మొయ్యలేక నాకు ఈ బాధ్యతలు వద్దు బాబోయని చేతులెత్తేసి పారిపోయిన నాయకుడు. ఆ పార్టీ ఏదో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అలాగే మన రాష్ట్రంలో అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఆయన కొడుకు 123 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని 23 మందికి తీసుకొచ్చారు అధ్యక్ష. చివరికి తన సొంత కొడుకును కూడా గెలిపించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఆ ముఖ్యమంత్రి ఉన్నాడు. తన సీటును కూడా తాను గెలుచుకోలేని పరిస్థితిలో ఆ కొడుకు ఉన్నాడు అంటే ఎంత సిగ్గుచేట ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. అడ్డదారిలో వచ్చిన ఎమ్మెల్సీ పదవితో ఈరోజు రాజకీయ పబ్బం గడుపుకుంటూ ట్విట్టర్లో మళ్ళీ మాకే ప్రశ్నలు వేస్తూ ఉంటాడు అధ్యక్ష. నిజంగా అతని అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ఒక్క వైఎస్ఆర్ కొడుకు మాత్రమే ప్రజల విశ్వాసాన్ని పొందగలిగారు అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎందుకంటే అధ్యక్ష ప్రజలకి మాట ఇచ్చి తప్పిన నాయకులు, విశ్వసనీయత విలువల్ని పాటించని నాయకులు ఇంకా ఇక్కడ ప్రతిపక్షంలో ఉండటానికి అవసరమా, ఇది భావ్యమా అన్నది కూడా చర్చ జరగాలి అధ్యక్ష. అధ్యక్ష 600 హామీలు ఇచ్చి అందులో 6 హామీలు కూడా నెరవేర్చకుండా 5 ఏళ్ల పాటు ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి ఈరోజు ప్రతిపక్ష నేతగా ఉండేదానికి అర్హత ఉందా అని అడుగుతున్నాను అధ్యక్ష. దీని మీద దేశమంతా కూడా చర్చ జరగాలి అధ్యక్ష. ప్రజలకిచ్చిన మాటనే శాసనంగా, హామీల మేనిఫెస్టోనే భగవద్గీత బైబిల్ ఖురాన్ గా భావిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడి శకం మొదలైంది అధ్యక్ష. ఇలా ప్రజల్ని వంచిన చంద్రబాబు లాంటి వాళ్ళకి అసలు రాజకీయాల్లో కొనసాగే అర్హత ఉంటుందా అన్న చర్చ ఈ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం కూడా జరగాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ అప్రాప్రియేషన్ బిల్లు మీద ఎక్కడ మాట్లాడాల్సి వస్తుందో, దీంట్లో లోటుపోట్లు ఏమీ లేవు, వీళ్ళని పొగడాలంటే వాళ్ళకి నోరు రాదు కాబట్టి ఈరోజు పారిపోయాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఆయన పారిపోయిన తీరు చూస్తుంటే ఆడవాళ్ళు మాట్లాడుకునే ఒక సామెత నాకు గుర్తుకొస్తుంది అధ్యక్ష. ఉడకవే ఉడకవే ఓ ఉల్లిగడ్డ, నువ్వు ఎంత ఉడికినా నీ కంపు మాత్రం పోదు అన్నట్టుగా ఈ ప్రతిపక్ష నేత తీరు కనిపిస్తుంది అధ్యక్ష.